జంగారెడ్డిగూడెం పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు రావూరి కృష్ణ ఆధ్వర్యంలో సినీ నటుడు నందమూరి బాలకృష్ణ 63వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నందమూరి బాలకృష్ణ గారి 62వ జన్మదినం సందర్భంగా జంగారెడ్డి పట్టణంలో రావూరి కృష్ణ గారి అధ్యక్షతన ఇక్కడ భారీ కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కేక్ కటింగ్ తరలి వచ్చినటువంటి టీడీపీ అభిమానులకు కార్యకర్తలకు అందరికీ కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాం. బాలయ్య బాబు గారి గురించి చెప్పాలంటే ఒక చరిత్రే, ఎందుకంటే ఆయన తీసిన ప్రతి ఒక్క సినిమా కూడా అపారమైనటువంటి విజయాలు సాధించింది. చండీగఢ్ బాటలోనే నడిచినటువంటి తనయుడైన జానపద పౌరాణిక సినిమాల్లో ఆయన యొక్క నటన ఇంకెవరికి రాదు. అలాంటి నటనాచాతుర్యం కలిగినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి బాలయ్య బాబు గారు. ఆయన ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు. అదేవిధంగా బసవతార్పం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది పేదవాళ్లకు ఆయన వైద్య సదుపాయం అందించి తల్లిగారి యొక్క రుణాన్ని ఆయన తీర్చుకున్నారు. వారి యొక్క తల్లిగారి పేరు మీద బసవతార్పం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఎన్నో సామాజిక పరమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి వారు సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారు. అలాంటి వ్యక్తి ఆయురారోగ్యంతో ఇందు నూరేళ్లు జీవించాలని, ఇంకా తెలుగుదేశం పార్టీని విజయ పదవులకు నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. మరి మన నందమూరి బాలకృష్ణ కార్యక్రమానికి ప్రసాద్ రోజు కార్యక్రమాన్ని కూడా మన పార్టీ అభివృద్ధి జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి పట్ల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా విశ్వాసం జరిగింది. మరి యొక్క కార్యక్రమాన్ని పండుగ వాతావరణ నెలకొని ఉంది. మరి అలాగే నందమూరి బాలకృష్ణ గారు అంటే తెలుగు వారు ఎవరు లేరు. ఆయన ఇప్పుడు కూడా ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి అలాగే క్యాన్సర్ హాస్పిటల్ కూడా అలాగే ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే నేను ఉన్నానని ముందు నడిచే వ్యక్తి మన నందమూరి బాలకృష్ణ గారు. మరి ఆయన వేళ జన్మదిన వేడుక చేసుకుంటున్నామంటే మనందరికీ కూడా మంచి పరిణామాలు చెప్పి అలాగే రాబోయే రోజుల్లో కూడా ఆయన ఎంతో ఆయురారోగ్యంతో ఉండాలని చెప్పి ఈ యొక్క ప్రజలకి పార్టీ వారికి తెలుగుదేశం పార్టీకి సేవలు అందించాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ సెలవు. నందమూరి తారక రామారావు గారి తనయుడు నందమూరి బాలకృష్ణ గారు 62వ జన్మదిన సందర్భంగా వీరు జంగారెడ్డి పట్టణంలో పెద్ద ఎత్తున ఈరోజు పుట్టినరోజు కార్యక్రమం జరుగుతూ ఉంది. చలన చరిత్ర రంగంలో కానీ, సేవా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ చరిత్ర సృష్టించాలన్న, చరిత్ర తిరగరాయాలన్న ఒక నందమూరి తారక రామారావు గారి కుటుంబం సంబంధించి మరి ఎంతోమంది హీరోని చూసాం. ఒక డైలాగ్ చెప్పాలన్నా లేకపోతే యాక్షన్ తీయాలన్నా సామాజిక సాంఘిక భాష తీయాలన్నా అలాగే దేవుడి పాత్ర పౌరాణిక పాత్రలు వేయాలన్న ఒక్క నందమూరి బాలకృష్ణ గారికి చెందిందండి. ఎన్నో సినిమాలు రీసెంట్గా అఖండ విజయాన్ని చేకూర్చింది, అది మనందరికీ తెలిసిన విషయమే. ఒక్క సినీ చరిత్రలోనే కాదు ఆయనకున్నటువంటి బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఎంతోమంది నిరుపేదలకు అండగా ఉంటూ లక్షలాది రూపాయలు ఉచితంగా ఇస్తున్నటువంటి హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ అండి. అలాగే నందమూరి బాలకృష్ణ గారు భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన పదవులు పొందాలని, తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలని, ఆయురారోగ్యాలుగా ఉండాలని, మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని, మరెన్నో సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం ప్రత్యేక ధన్యవాదాలు.